మీరు ఎన్నో చెప్పారు ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఒక నాయకుడు తప్పు చేస్తే ఆ తప్పు ఎక్కడ చేశాడో చెప్పండి సాక్ష్యాలు చూపించండి ఆ తర్వాత మీరు ఏ యాక్షన్ తీసుకొని నేను సమర్థిస్తా అందరూ మీ మార్గ తప్పుడు వ్యక్తులు లేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు ఈ రోజు ఈడి సిబిఐ పాత కేసులే ఈ రోజు ఎంక్వైరీ చేసే పరిస్థితుంది ఇప్పుడు చేసే హోల్ సేల్ అవినీతి చూస్తా ఉంటే రేపు కోర్టు కూడా చాలు అలాంటి అవినీతి చేసే మీరు కావాలని ఎవరైతే సమాజానికి సేవ చేయాలని గౌరవంగా బ్రతకాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తుల్ని బుర్రజల్లే కార్యక్రమం చేస్తున్నారు దీనిని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నరేంద్ర గారి ఆస్తులు ఎంత ఉన్నాయి మొట్టమొదటి నుంచి వేరే చౌదరి గారి పేరు నుంచి చూద్దాం మీ ఆస్తి ఎంత ఉంది 2004 కంటే ముందు మీ ఆస్తి ఎంత ఈ రోజు మీ ఆస్తి ఎంత ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా తెలుగుదేశం పార్టీ పూర్తిగా మన దొల్లిపాడు నరేంద్ర చౌదరి గారికి నరేంద్ర గారికి అండగా ఉంటాం ధర్మం కోసరం న్యాయం కోసరం పోరాడుతున్నాడు అలాంటి నాయకుడికి సహకరించే బాధ్యత ప్రజలందరికీ కూడా ఉందని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇన్ని రోజులు ఎత్తికారు బెదిరించారు మీకు అధికారం లేని చోట ఎత్తికారు ఆ 37 రోజులు వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తే చెప్పనలివి కాదు అన్ని అరాచకాలు చేశారు ఇవన్నీ భరించామంటే ప్రజల కోసరం భరించాం సమాజం కోసరం భరించాం మళ్ళీ ప్రభుత్వానికి చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా మీరు నిన్న కూడా చూడండి ఇప్పుడు కూడా చూడండి మా వాళ్ళని అరెస్ట్ చేసిన 10 మంది కొన్ని వందల మంది కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేశారు ఎక్కడ కూడా తప్పు చేయలేదు సోషల్ మీడియా వీళ్ళు అరెస్ట్ చేయకూడదు ఏదైనా ఉంటే 41A నోటీస్ ఇవ్వాలని చెప్పినా మీరు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఏ చట్టం మీకు చెప్పింది మొన్న సుప్రీంకోర్టు అక్షింతలేశారు ద్రోహం కేసు సోషల్ మీడియా కేసులపైన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది ఆ స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ఉంది రాజకీయం చేసే స్వేచ్ఛ ఉంది ఫ్రీగా మూవ్ అయ్యే స్వేచ్ఛ ఉంది మన రాష్ట్రంలో మనం చూస్తే ఒక ఉన్మాది పాలనలో పోలీసులు కూడా పావులుగా తయారైపోయారు మటన్ కిర్రా కట్టెల పొయ్యి మీద మటన్ ఇదే టైటిల్ ఇమ్ముత ఈరోజు అది గెస్ట్ ఉడకలేదా ఇంకెంతసేపు ఉడకలే ఎంత